ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 24న గురువారం జరిగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ సందర్భంగా దర్శి పట్టణంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించిన మాట్లాడుతున్న దర్శి ఎస్ఐ చంద్రశేఖర్. నమస్కారం. దర్శి మరియు దర్శి చుట్టుపక్కల మండలాల ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి. రేపు అనగా 24/3/2022 తేదీ దర్శి పట్టణంలో శ్రీ సోచల ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ జరుగుతున్నది. దీనికి సంబంధించి సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారి దర్శనం కోసం అత్యధికంగా 130,000 నుంచి పైచిలకు జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకునే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ జామ్ కాకుండా 7 గంటల నుంచి అద్దంకి నుంచి టువర్డ్స్ పొదిలి వెళ్ళే వాహనాలన్నిటికీ అద్దంకి నుంచి మేరమెట్ల మీదుగా హైవే మీద వెళ్ళాలని మరియు పొదిలి నుంచి అద్దంకి వినుకొండ వైపు వెళ్ళే వాహనాలని రాజంపల్లి వద్ద డైవర్ట్ చేసి రాజంపల్లి నుంచి వెంకటాచలంపల్లి జంక్షన్ ద్వారా వినుకొండ వైపు వెళ్ళేటట్టుగా చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజలు దర్శిపట్నంలో స్వామివారిని దర్శించుకునేదానికి ఎలాంటి అవాంతరం కలిగించకుండా సహకరించాలని, అదేవిధంగా ఈ తిరునాళ్ళ సందర్భంగా ప్రభలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి పర్మిషన్ తీసుకుని ప్రభల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలను వేయించకుండా ఉండాలని, ఎవరైనా ప్రభల వద్ద అశ్లీల నృత్యాలు వేయించినా, అదేవిధంగా అక్కడ లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారి మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి తిరునాళ్ళ ప్రశాంతంగా జరిగేదానికి మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటున్నాను.